అనే సమయంలో మీరందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే చూడాలి చూడాలి అరే మరి దేవుని ఎవరైతే మెరుగుతున్నారో దేవుని అతిథులు ఆయన మెరుగుతున్నారు ఆనందంగా రావడానికి సహకరించాల్సి ఆ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఎప్పుడో అంత బాంబేకో బెంగళూరుకి వెళ్ళి ఆశయాత్ర పోయామంట నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి ఇబ్బంది లేకుండా అసెంబ్లీ ఎదురుగా బ్రహ్మాండమైన అసెంబ్లీ బిల్డింగ్ కట్టామంటే అది ఆ రోజు ఆ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నేను ఓటు హామీ ఇస్తున్నాను ఇంత మునిపి విజయవాడలో 145-150 కోట్లతో అజ్రౌస్ కి ఫౌండేషన్ వేసాం 10 ఎకరాల్లో వేసాం 18లో వేసాం కానీ దాన్ని కార్యరూపం దాల్చకుండా ఎక్కడికెక్కడ ఆపేసే పరిస్థితి వచ్చింది ఈ రోజు మీ అందరికి ఓటు హామీ ఇస్తున్నా నేను తప్పకుండా అజ్రౌస్ కర్తా కట్టడమే కాదు భారతదేశమే గర్వపడే విధంగా నెంబర్ వన్ హౌస్ అజ్రౌస్ కట్టి మీరు రుణం తీసుకునే బాధ్యత తీసుకుంటాను మీరు దువా చేయండి మైనారిటీ సోదరులు కాపాడడం ఆర్థికంగా పైకి తేవడం నా బాధ్యతగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి సమయం అయింది కాబట్టి అందరికీ ఇక్కడ ఒకసారి చూస్తే ఎవరైతే ఇక్కడ జనాబ్ వహీద్ హుస్సేన్ గారు హుబ్లీ గారు వీళ్ళందరూ కలిసి ఒక కిట్ కూడా ఇచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అది కూడా స్వీకరించాల్సిందిగా మరొకసారి కోరుతూ అందరికీ శుభాకాంక్షలు నమస్కారం ధన్యవాదాలు అదే సమయంలో మీరందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే చూడాలి అరే మరి దేవుని ఎవరైతే మెరుగుతున్నారో దేవుని అతిథులు ఆయన మెరుగుతున్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం ప్రభుత్వాల బాధ్యత అందుకనే మీరు ఒకసారి ఎందుకంటే మీరంతా అందులో అతిథులుగా పోతున్నారు కాబట్టి అలాంటి అతిథుల్ని ఇబ్బందులు లేకుండా మీరు ఆనందంగా వెళ్ళి రావడానికి సహకరించాల్సి సహాయపడుతుంది ఆ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఎప్పుడో అంత బాంబేకో బెంగళూరుకి వెళ్ళి ఆశయాత్ర పోయామంట నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి ఇబ్బంది లేకుండా అసెంబ్లీ ఎదురుగా బ్రహ్మాండమైన అసెంబ్లీ బిల్డింగ్ కట్టామంటే అది ఆ రోజు ఆ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నేను ఓటు హామీ ఇస్తున్నాను ఇంత మునిపి విజయవాడలో 145-150 కోట్లతో అజ్రౌస్ కి ఫౌండేషన్ వేసాం 10 ఎకరాల్లో వేసాం 18లో వేసాం కానీ దాన్ని కార్యరూపం దాల్చకుండా ఎక్కడికెక్కడ ఆపేసే పరిస్థితి వచ్చింది ఈ రోజు మీ అందరికి ఓటు హామీ ఇస్తున్నా నేను తప్పకుండా అజ్రౌస్ కర్త కట్టడమే కాదు భారతదేశమే గర్వపడే విధంగా నెంబర్ వన్ హౌస్ అజ్రౌస్ కట్టి మీ రుణం తీసుకునే బాధ్యత తీసుకుంటాను మీరు దువా చేయండి మైనారిటీ సోదరులు కాపాడడం ఆర్థికంగా పైకి తేవడం నా బాధ్యతగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి సమయం అయింది కాబట్టి అందరికీ ఇక్కడ ఒకసారి చూస్తే
ఎవరైతే ఇక్కడ జనాబ్ వహీద్ హుస్సేన్ గారు హుబ్లీ గారు వీళ్ళందరూ కలిసి ఒక కిట్ కూడా ఇచ్చారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అది కూడా స్వీకరించాల్సిందిగా మరొకసారి కోరుతూ అందరికీ శుభాకాంక్షలు, నమస్కారం, ధన్యవాదాలు.